స్టూడియోలో ఉన్నారు రవిశంకర్ గారు. ఆయన ఆయన వాయిస్ కల్చర్ గురించి, ఏ రకంగా డిఫరెంట్ క్యారెక్టర్స్కి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మాడ్యులేషన్ని తీసుకొస్తాను అని దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకొక వైపు నిమజ్జనోత్సవ సందడి ఒక రేంజ్లో మనకు కనిపిస్తోంది. గణేష్ మహా నిమజ్జనోత్సవం వివిధ ప్రాంతాల నుంచి లైవ్ విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఇవాళ మధ్యాహ్నం సరిగ్గా 1:40 ప్రాంతంలో పూర్తయిపోయింది. అలాగే ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్కి వెళ్ళి అంతకు ముందే ఆయన సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా పరిశీలించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ట్యాంక్ బండ్ క్రెయిన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనోత్సవం పూర్తయిన తర్వాత ఎలాంటి విజువల్స్ ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. ట్యాంక్ బండ్ క్రెయిన్ నంబర్ 5 నుంచి, అలాగే ఎన్టీఆర్ మార్గ్ నుంచి కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనకి టీవీ9 స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రోడ్డు మొత్తం కూడా గణేష్ విగ్రహాల ఊరేగింపుతో చాలా సందడిగా కనిపిస్తోంది. విగ్రహాల శోభాయాత్ర కొనసాగుతోంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ చార్మినార్ దగ్గర అయితే యువత కేరింతలు కొడుతూ గణేష్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు. మీరు ఐ నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఎంజే మార్కెట్ దగ్గర, అలాగే బషీర్బాగ్ దగ్గర ఎక్కడ చూసినా కూడా రోడ్ల మీద గణనాథుల శోభాయాత్రలతో సందడి సందడి వాతావరణం కనిపిస్తోంది. రవిశంకర్ గారు చాలా తీక్షణంగా చూస్తూ ఉన్నారు నిమజ్జనోత్సవాల వైపు. ఏంటి ఎలా సాగుతుంది అంటారు? చాలా బాగా జరుగుతుంది. అలా జనసాగరం అండి. ఏంటి అలా ప్లస్ మనకి ఈ ఒక పండగ, ఈ నిమజ్జనం రోజు అసలు ఇదంతా ఉంటేనే ఒక పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. ప్లస్ చాలా బాగా ఏర్పాటు చేశారు. సో బట్ అందరూ కొంచెం సేఫ్గా ఉండండి. జనం అసలు ఏంటది, అసలు జనసాగర సముద్రం అలా ఉంది జనం. సో డెఫినెట్గా అందరూ సేఫ్గా జాగ్రత్తగా ఉండండి. కానీ ఫ్యాంటాస్టిక్, వెరీ కలర్ఫుల్. అవునవును, చిన్నప్పుడు అది తీసుకెళ్ళి మేము కూడా మొత్తం గణపతి పప్ప మౌర్య అనుకుంటూ పరిగెత్తడం, ఇలాంటివి నిమజ్జనంలో అందరం వెళ్ళడం, అది మధ్యాహ్నం టైంలో స్టార్ట్ అవుతుంది. ఇంకెప్పుడు వెళ్ళిపోయామంటే ఇంటి నుంచి ఇంకా అంతే రాత్రి 2 గంటల వరకు తిరుగుతాయి. ఎప్పుడొస్తుంది? బ్యూటిఫుల్ నాస్టాలజిక్ మెమరీస్ ఇవన్నీ. ఇప్పుడు నాకు సడన్ గా ఒక ఆలోచన వచ్చింది. చెప్పండి. మీరు డిఫరెంట్ క్యారెక్టర్స్కి డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్స్ చేస్తారు కదా, అది మీరు ఎలాగ చేస్తారు చెప్పిన తర్వాత నేను ఈ క్వశ్చన్ అడుగుతాను. ఓకే, సో ఇప్పుడు మీరు కొంతమంది పేర్లు చెప్పారు ఇందాక మాట్లాడుతూ. వాళ్ళ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి పిక్ చేస్తాను. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, ఇది మీ ఒరిజినల్ వాయిస్. అవును. బట్ క్యారెక్టర్స్ కోసం మీరు వాయిస్ని మార్చేస్తూ ఉంటారా, లేకపోతే మీ వాయిస్? లేదు లేదు లేదు, నా ముద్ర పడకూడదు అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్. విన్న విన్న రవిశంకర్ అని పోల్చేయకూడదు. పోలిస్తే యాజ్ ఆర్టిస్ట్ పడిపోతాడు, వీడు చెప్పాడు అనేసరికి ఆర్టిస్ట్ వాల్యూ తగ్గిపోతుంది మనకి. పర్ఫార్మెన్స్ కన్నా వాయిస్ డామినేట్ చేయడం మొదలెడుతుంది. సో నాకేంటంటే ఆ క్యారెక్టర్లోకి పొరకాయ ప్రవేశంలా చేసి ఆ వాయిస్కి ఎంత దగ్గర కొత్తతనం ఉంటే బాగుంటుందని. సో నేను ఎక్కువ ఆ వాయిస్ని విని వాళ్ళ స్టైల్ని పట్టి వాళ్ళలాగా చెప్పేవాడు.